శ్రీ గురుభ్యో నమః హరిహి ఓ హిందూ తత్వ రక్షణకు నమస్కారం అండి. ప్రతి వారంలాగే ఈ వారం కూడా రాశి ఫలితాలు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తేదీ 29/2019 తేదీ ఆదివారం నుండి 26/9/2020 తేదీ శనివారం వరకు ఉండేటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని ప్రారంభిస్తున్నాం. మొదటగా మేషరాశి, ఈ వారం వీరికి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిశ్రమ ఫలితంగా గోచరిస్తున్నారు. ప్రత్యేకించి ధనారాయ విషయంలో కావచ్చు, స్నేహితుల విషయంలో కావచ్చు, ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాలు అంటే ధనం ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో కావచ్చు జాగ్రత్త వహించడం చాలా చెప్పగలిగినటువంటి సూచన. ఎక్కువగా రుణం చేసేటువంటి ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి రుణం చేయండి. ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి శ్రద్ధ చాలా ముఖ్యం. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా చాలా ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహం దగ్గరగా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ వారంలో. అందుకని ఈ వారం వీరు జాగ్రత్తగా ఉండడం, ప్రత్యేకించి మంగళవారం నాడు వీరు ఆంజనేయ స్వామికి సింధూరంతో తమలపాకులతో అర్చన చేసుకోవడం, గ్రే కలర్ వస్త్రాన్ని ధారణ చేయడం చెప్పగలిగినటువంటి సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం చాలా విశేషమైన యోగంగా కనబడుతున్నారు. గత కొంతకాలంగా ఉండేటువంటి ఆర్థిక విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ వారం ఫలిస్తాయి. ఆరోగ్య విషయం కూడా గత వారం కంటే ఈ వారం చాలా మెరుగ్గా ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ వ్యవహారాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు పది మంది చేత సభాషణ పెంచుకున్నటువంటి విధంగా ఉంటుంది. పిల్లల యొక్క విద్యా విషయాల్లో లేక ఆరోగ్య విషయంలో మీరు చూపించేటువంటి శ్రద్ధ, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. దంపతుల మధ్య గత కొంతకాలంగా ఉండేటువంటి అన్ని అభిప్రాయాలు కూడా సమసిపోయి మీరు చాలా అన్యోన్యం దాంపత్యంగా ఏర్పడుతుంది. ఈ వారం మరింత శుభయోగాన్ని పొందడానికి వీరు ప్రత్యేకంగా శుక్రవారం నాడు అమ్మవారి కుంకుమార్చన నిర్వహించడం, అదేవిధంగా గణపతికి ఆరాధన చేయడం చెప్పగలిగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితంగా గోచరిస్తున్నారు. ఆర్థిక కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా భూ సంబంధమైన విషయాల్లో లేకపోతే వ్యవసాయ రంగంలో ఉన్నవారికైతే ప్రత్యేకించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, కొత్తగా వేసేటువంటి ఈ మొక్కలు ఏవి ఉంటాయో అటువంటి విషయాల మీద శ్రద్ధ వహించాలి. భూ సంబంధమైన విషయాల్లో లావాదేవీల్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిత్రార్జితంగా వచ్చేటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. కనుక ఈ మిథున రాశి వారు ప్రత్యేకంగా భూవరాహస్వామిని ఆరాధన చేయడం, గురువారం నాడు భూవరాహ స్తోత్రాన్ని కానీ భూవరాహ సూక్తాన్ని కానీ వినడం అనేది చెప్పగలిగినటువంటి సూచన. వీరు మరింత శుభయోగాన్ని పొందడానికి ఆకుపచ్చ వస్త్రాన్ని ధారణ చేయడం, గురువారం నాడు భూవరాహస్వామిని ఆరాధన చేయడం చెప్పగలిగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితంగా గోచరిస్తున్నారు. వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయనుకుంటారు, కానీ ఎవరైతే మిమ్మల్ని బాగా ఇష్టపడి ఉంటారో వాళ్లే మీకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో మీరు బాగా నమ్మి మీ తలక విశేషాలను కూడా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని మీ తలక విషయాలన్నీ కూడా బయటకు చెప్తుండడం, మిగతా వాళ్ళు మిమ్మల్ని హేళన చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఈ కర్కాటక రాశి వారు అందరినీ నమ్మకుండా ఉండడం, ప్రత్యేకించి మీ తరకు రహస్యాలు, మీ తర కుటుంబ విషయాలు ఇతరులతో పంచుకోకుండా ఉండడం అనేది చెప్పగలిగిన సూచన. వీరు ఇటువంటి ఇబ్బందుల నుంచి ఎదుర్కొనడానికి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రత్యేకంగా గురువారం నాడు నియమంగా ఉండడం, గురువారం నాడు అయ్యప్ప స్వామిని ఆరాధన చేయడం, నీలం ఎరుపు వస్త్రాన్ని ధారణ చేయడం చెప్పగలిగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గత కొంతకాలంగా వచ్చేటువంటి ఇబ్బందులను కూడా సమసిపోతాయి. కుటుంబ విషయాల్లో ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పరుస్తాయి. బంధువుల యొక్క కలయిక, వాళ్ళ తరక శుభయోగార్తలు వినడం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం మీ మానసికమైనటువంటి ఉత్సాహాన్ని దారితీస్తుంది. వీరు మరింత శుభయోగాన్ని పొందడానికి ప్రత్యేకంగా ఈ సింహరాశి వారు గురువారం నాడు నియమంగా ఉండడం, బాబాకి ఆరాధన చేయడం, పసుపు వస్త్రాన్ని ధారణ చేయడం చెప్పగలిగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం మంచి శుభయోగంగా కనబడుతున్నారు. కుటుంబంలో కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు ఈ వారం చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల యొక్క విద్యా విషయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషుల వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ మాట ఈ వారం చాలా ఎక్కువగా చలామణిలోకి వస్తుంది. బంధువులు స్నేహితులు మీ మాటకు విలువలు ఇస్తారు. వీరు మరింత శుభయోగాన్ని పొందడానికి ప్రత్యేకంగా
శుక్రవారం నాడు అమ్మవారికి ఆరాధన చేయడం, ప్రధానంగా దుర్గాదేవికి ఆరాధన చేయడం, కుంకుమార్చ నిర్వహించడం, ఎరుపు గ్రే కలర్ వస్త్రాన్ని ధారణ చేయడం చెప్పగలటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం మిశ్రమ ఫలితంగా గోచరిస్తున్నారు. కుటుంబ ఆర్థిక వివాహ ఇటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పగలటువంటి సూచన. ప్రత్యేకించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ వారం మీకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. చాలా ఆలోచనపూర్వకంగా ముందుకెళ్ళాలి. ప్రధానంగా కుటుంబ విశేషాల్లో అన్నదమ్ముల మధ్య లేక సోదర సోదరీమణుల మధ్య ఆర్థికపరమైన లావాదేవీలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మీరు తీసుకున్నటువంటి ఆర్థికపరమైన లావాదేవీలపై నిర్ణయాలు కొంతమేర గొడవలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పగలటువంటి సూచన. మీరు ఇటువంటి ఇబ్బందుల నుంచి ఎదుర్కొనడానికి, భగవంతునికి అనుగ్రహాన్ని పొందడానికి ప్రధానంగా మీరు స్వామివారి నాడు ఈశ్వరుడికి చెరుకు రసం అభిషేకం చేయడం, తెలుపు లేక గోల్డ్ కలర్ వస్త్రాన్ని ధారణ చేయడం చెప్పడం సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. గత కొంతకాలంగా ఉండేటువంటి బంధుత్వాలతో లేకపోతే భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలను కూడా సమసిపోతాయి. ధనాదాయ విషయం కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతన వస్తువు ఆభరణాలు కొనడానికి అవకాశం ఉంటుంది. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొనేటువంటి అన్ని సమస్యలకి పరిష్కరింపబడతాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. మీరు మరింత శుభయోగాన్ని పొందడానికి ప్రత్యేకంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకులు తర్చన చేయడం, సింధూరం ఎరుపు వస్త్రాన్ని ధారణ చేయడం చెప్పడానికి సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రధానంగా ఆరోగ్య విషయంలో మీకు చాలా ఇబ్బంది పడేటువంటి రోజులన్నీ కూడా గడిచిపోయాయి. ఈ వారం ఆరోగ్య విషయంలో చాలా ఆనందంగా ఉన్నటువంటి ఒక మంచి మార్పు కనబడుతుంది. కాకపోతే కుటుంబ వివాహాది విషయాల్లో మాత్రం గత కొంతకాలంగా ఉండేటువంటి ఇబ్బందులన్నీ ఈ వారం కూడా మళ్ళీ మొదలకే వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి చాలా దగ్గరగా వచ్చి సంబంధాలు వెనక్కెళ్ళడం బాధాకరంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకంగా రక్త సంబంధమైన విషయాలు, లేడీస్ ప్రాబ్లం సంబంధ విషయాలు ఎక్కువగా బాధిస్తుంటాయి. అటువంటి వారు మాత్రం ఈ వారం చాలా అనుకూలమైనటువంటి హాస్పిటల్ వెళ్ళేటువంటి వారికైతే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అంటే మంచి వార్తలే వింటారు. మీకు ఏదైతే భయపడుతున్నారో అది కాదు, చాలా స్వల్పమైనటువంటి ఆరోగ్య భంగమే. దీనికి మందులతోటే ఇబ్బంది క్లియర్ అయిపోతుంది అనేటువంటి విషయాలు మీకు కొంతవరకు ఆనందాన్ని ఇస్తాయి. ఏదేమప్పుడు కూడా ఈ ధనుసు రాశి వారు ప్రత్యేకంగా మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి, మిగతా అన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ వ్యవహారాల్లో మీరు అనుకున్నదే జరుగుతుంది. మీరు ఏదైతే నిర్ణయం చేశారో ఆ నిర్ణయానికే కుటుంబీకులు కూడా కట్టుబడి ఉండడం మీ మానసికమైనటువంటి ఉత్సాహాన్ని దారితీస్తుంది. మీరు ప్రధానంగా మరింత శుభయోగాన్ని పొందడానికి ఆరోగ్య విషయంలో మీరు అనుకున్న దానికంటే ఇబ్బంది కాదు అనేటువంటి నిర్ణయానికి వస్తారు కనుక మీరు అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొనడానికి ప్రధానంగా మీరు గణపతిని ఆరాధన చేయడం, గురువారం ఆకుపచ్చ వస్త్రాన్ని ధారణ చేయడం చెప్పడానికి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితంగా గోచరిస్తున్నారు. గత కొంతకాలంగా ఉండేటువంటి విషయ వ్యవహారాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయి. నూతన గృహ నిర్మాణాదులు కలిసి వస్తాయి. ధనాదాయ విషయంలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. శుభకార్యక్రమాలు ఇచ్చి ఖర్చు చేయవలసి వచ్చింది కనుక పర్వాలేదు అనిపించుకుంటారు. కుటుంబంలో ఒక విషయం మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మిగతా వారందరూ కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని శ్రద్ధ వహించడం చాలా మంచిది. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ముందుగానే వాళ్ళకి తెలియపరచడం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని మీ నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పగలిగిన సూచన. ఈ మకర రాశి వారు మరింత శుభయోగాన్ని పొందడానికి, ఇటువంటి ఇబ్బందులను కూడా లేకుండా ఉండడానికి వీరు ప్రత్యేకించి మంగళవారం నియమంగా ఉండడం, హనుమకి ఆరాధన చేయడం చెప్పగలిగిన సూచన. ఎరుపు వస్త్రాన్ని ధారణ చేస్తే మరింత శుభయోగాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గత కొంతకాలంగా ఉండేటువంటి ఆర్థిక విషయాలను కూడా సమసిపోతాయి, కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు చేసేటువంటి ఆలోచనలు, మీ తరక విషయ వ్యవహారాలు గోప్యంగా ఉంచాలనుకునే సరే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అది మీకు కొంతవరకు ఇబ్బంది కలుగు చేస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా ఇబ్బంది గురిచేస్తుంది. అదేవిధంగా మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా నెరవేరడానికి ఇంకా సమయం పడుతుంది అనేటువంటి ఒక విధమైనటువంటి మార్పు అనేది కనబడుతుంది. ఇంతకాలం సరైన సమయానికి చేయగలుగుతానన్న నమ్మకం ఉంది, కానీ ఇంకా వాయిదాలు పడుతుండడం నా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని తగ్గిస్తున్నది అనేటువంటి ఒక భయం మీలో ఏర్పడుతుంది. అటువంటి భయాలు పోవడానికి, మీ మానసికంగా దృఢంగా ఉండడానికి మీరు ప్రత్యేకించి మంగళవారం నాడు, శనివారం నాడు రెండు రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం,
పంచామృత ధారలతో అభిషేకించడం, ఎరుపు లేక తెలుపు వస్త్రాన్ని ధారణ చేయడం చెప్పడం అనేది సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గత కొంతకాలంగా ఉండేటువంటి విభేదాలను కూడా సమసిపోతాయి. కుటుంబ ఆర్థిక విషయాల్లో పురోగవృద్ధి కనబడుతున్నారు. మీ తరక మాటకి 10 మంది కూడా కీర్తింపబడేటువంటి విధంగా ప్రవర్తిస్తారు. మీ ప్రవర్తన మాట కూడా మారుతాయి. క్షేత్ర దర్శనం చేయలేని వాళ్ళకి ఈ వారం క్షేత్ర దర్శనం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానంగా వీరు భగవంతుని యందు నమ్మిక ఎక్కువగా ఉంటుంది కనుక భగవంతుని మీద భారం వేసి ముందుకెళ్తారు. సాలోచన అంటే మీ తరకు ఆలోచన విధానాన్ని మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏదేమిటో కూడా ఈ వారం గతకంతకాలంగా ఉండేటువంటి అన్ని సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. దీనివల్ల మానసికమైన ఉత్సాహాన్ని ఆనందాన్ని మీరు ఎదుర్కొంటారు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నిర్ణయాలు కఠినంగా ఉంటాయి, కానీ ప్రయోజనాలు కూడా అంతే ఉంటాయి. అందుకని మీరు తీసుకుంటే నిర్ణయాలు మీ తరకు వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా మరింత శుభయోగాన్ని పొందడానికి ఈ మీనరాశి వారు ప్రత్యేకంగా గరుడ రక్షా స్తోత్రం పారాయణ చేయడం, గురువారం నాడు గరుడ రక్షా స్తోత్రంతో పారాయణ చేస్తూ ఆకుపచ్చని నీలాన్ని వస్త్రాన్ని ధారణ చేయడం చెప్పగలవంటి సూచన. నమస్తే.